మంత్రి మల్లారెడ్డి సార్కు గీ నడుమ చిన్న పొలగాండ్ల కాంచి పండు ముసలోళ్ళ దాకా అందరు ఫ్యాన్స్ అవుతుర్రు. మల్లారెడ్డి సార్ ఎక్కడికి పోయినా సరే మస్తు హల్చల్ అవుతుండే, మాట్లాడితే వైరల్ అవుతుండే. ఎందుకు గారు, సార్ మాట్లాడితే ఈయనే తందుకే ఎక్కువ మంది చూస్తారు. గీ నడుమ ఇంత ఫ్యాన్స్ ఎక్కువనే అయ్యారు సార్కు. ఎక్కడికి పోయినా చుట్టూ వందల మంది ఎదురొచ్చి ఎదుర్కొట్టుర్రు. ఇక బళ్ళె పొలగాండ్లకు కూడా మల్లారెడ్డి ఫోబియా పట్టుకున్నదంటే నమ్మురి, చూడురు మీరే. అగో ఇన్నది కదా కండ్లాల చూసిది కదా, మంత్రి మల్లారెడ్డి సార్కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదో. మల్లారెడ్డి తుమ్మితే తుఫాన్ అవుతుంది, మాట్లాడితే వైరల్ అవుతుంది అని చెప్పుకుంటాడు కదా. నిజంగానే మల్లన్న ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది. పాలమ్మినా పూలమ్మినా మంత్రినైనా అని ఏమంటా డైలాగులు చెప్పిండో ఏమో గాని, ఇప్పుడు పూట పొల్లగాళ్ళకు కూడా బాగింది ఆ డైలాగు. మల్లన్న కనపడే ఆలస్యం ప్రతి ఒక్కరికి అదే యాదికి వస్తుంది. ఇప్పుడు మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఉన్న చీల్యాల తిమ్మాయిపల్లి ఊళ్ళలున్న బళ్ళకు మన ఊరు మన బడి కార్యం మీద పోయిన మల్లన్నను చూడంగానే గీతీరి డైలాగు చెప్పిండు పుట్టోడు. ఇక మల్లన్న కూడా పోయిన కడ ఉత్తగెందుకుంటాడు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు కదా. గది మల్లన్నకు అలవాటైన ముచ్చడేనాయే, అందుకనే పొల్లగాళ్లతో ఎట్లా మాట్లాడిటో ఈ నూర్జి. అద్గది మంచి ముచ్చట చెప్పిండు కదా, మంచిగా చదువుకోవాలి, అన్నిట్లో ముందుండాలి, ఆటలైనా పాటలైనా చదువులైనా మంచిగా చదువుకొని నా లెక్కనే మంత్రి కావాలని చెప్పిండు మల్లన్న. ఇక అంత దూరం పోయి ఉత్తగొస్తెట్ట అనుకున్నట్టున్నాడు కావచ్చు. బల్లే కొత్తగా కట్టేటి గదులకు శంకుబండలు బాది పడతగుంజిండు. అంతేకాదు బల్లల పని చేసేటోళ్లకు శాల్వ గుడ్డలు కప్పి గాళ్లను గౌరవించాలని చెప్పిండు పొల్లగాళ్లకు. ఏదన్నా కానీ వీళ్ళు కానీ పాలమ్మినా పూలమ్మినా అని మల్లన్న చెప్పేది డైలాగు పెద్ద పెద్ద సినిమా డైలాగులను కూడా కొరగాకుండా చేస్తుంది కదా. ఈ డైలాగును తీసుకుపోయి ఏదన్నా సినిమాలో పెట్టినా పెడతారు కావచ్చు కొన్ని వదులు పోతే. మల్లన్న మజాక అట్టుంటది మరి మల్లన్నతోని.